ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ప్రసాదించిన అమృతం తేనె కంటే తీపి ఎక్కువైనప్పటికీ పంచదార వల్ల అనేక హాని నష్టాలు అనారోగ్య కారణకాలు ఉన్నప్పటికీ కూడా కానీ తేనె అన్ని లాభాలే కలిగి ఉంటుంది మరి అలాంటి తేనె యాంటీ వైరల్గాను యాంటీ గాను బాగా పనికొస్తుంది మంచి ఆహారమే కాదు మంచి ఔషధం కూడా అందుకని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అంటారు తేనెను అంత తీపినిచ్చి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్గా ఉండే నెంబర్ వన్ అమృతం తేనె మరి ఇట్లాంటి విషయాలన్నీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అని నిరూపించడానికి సైంటిస్టులు నిరూపిస్తేనే మనం నమ్ముతాం కదా ఈ రోజుల్లో అలా పరిశోధన చేసే ఆ సారాంశాన్ని మనకు అందించిన వారు అనేక పరిశోధన సారాంశాలన్నింటినీ కూడా క్రూడీకరించి వీళ్ళు కూడా అలాంటి వాటి నుండి అసెన్స్ అంతటిని తీసుకుని అన్నిటినీ కల్పించారన్నమాట వీళ్ళు రెండు వేల పదకొండవ సంవత్సరంలో కలకట మన ఇండియాలోనే కేపిసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు పరిశోధన సారాంశాన్ని మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ తేన్లు అద్భుతంగా ఉన్నాయని స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట మరి ఇట్లా వైరస్లు బ్యాక్టీరియాలు తేనె తగిలితే చంపబట్టానికి ఏమిటి అని వాళ్ళు కనిపెట్టింది ఏమిటంటే తేనె యొక్క పిహెచ్ చూస్తే త్రీ పాయింట్ టూ నుంచి ఫోర్ వరకు ఉంటుందట సుమారుగా అందులో తేనెలో ఉండే ఆమ్లత్వం ఇది న్యాచురల్గా తీపైనప్పటికీ ఈ గుణం అట్లా కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియాలు డిహైడ్రేట్ అయ్యి చచ్చిపోతాయట ఈ తేనెలో ఉన్న పిహెచ్ అనే ఘాటతకి అందుకని ఇది ప్రధానంగా చంపడానికి తేనెలో ఉండే ఈ పీహెచ్ యొక్క కారణం బ్యాక్టీరియాలు అంటే కుసించుకుపోయి డిహైడ్రేట్ అయిపోయి ఇక ప్రాణం వదిలేస్తాయట అట్లాంటి స్థితి కలిగిస్తుందంటే ఇది ఇక తేనెలో ఉండే ఇంకా మిగతా ఔషధ గుణాలు మామూలుగా మనకు చూస్తే చాలా పొండ్లకి గాయాలకి దెబ్బలకి రాస్తాం కదండి తేనె పొండ్లు గాయాలు దెబ్బలు అయినప్పుడు ఏమన్నా కాలినప్పుడు కనుక రాసామనుకోండి మనం యాంటీసెప్టిక్ లోషను అలాంటివి రాసి పైన కట్లు కడుతుంటాం ఏదైనా వెళ్లకుండా క్రిములు కానీ తేనె అప్లై చేస్తే వైరస్ బ్యాక్టీరియాలు ఇటించి లోపలికి ఎంటర్ కాలేవాటిక దానికి కారణం ఏంటో తెలుసండి తేనె చిక్కగా ఉంటుంది దాని డెన్సిటీ ఎక్కువ అంచేత దూరి ఎడలేవు ఇక తేనె అట్లా ఎవాపరేట్ కాదు అట్లా ఆగిపోతుంది అనమాట రాసిన తర్వాత ఇప్పుడు కొంత నూనె రాస్తే కూడా కొంత ఎవాపరేట్ అయిపోతుంది కానీ తేనె అట్లా అవ్వదు అనమాట ఆ చిక్కదనం వల్ల ఎట్లా రక్షణ కలిగిస్తుందంటే బ్యాక్టీరియాలు వైరస్ వెళ్లకుండా ఇప్పుడు ఆవకాయలు మనం పట్టుకుంటామండి గొజ్జంతా ఇట్లా సర్ది పైన నూనె ములిగేటట్టు పోస్తాం చూడండి గాలిలో ఉండే ఫంగస్ క్రిములు నూనెలోంచి దూరుకుని వెళ్ళి ఆవకాయలో ఉండే ఆ పదార్థాన్ని పాడి చేయటానికి దూరం వెళ్ళలేవు అది రక్షణ అనమాట అందుకని వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లా వెళ్ళటానికి లేకుండా తేన్లో ఉన్న డెన్సిటీ ప్రధానంగా ఉపయోగపడుతుంది ఇన్ఫ్లమేషన్ బయట నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా కూడా నిర్మూలించడానికి పైన దాంట్లో ఉండే ఇక తేన్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్కి ప్రధానమైన కెమికల్స్ ఏమేమి ఉంటాయని వాళ్ళు నిరూపించారంటే హెచ్ ఓటు మరియు గ్లూటోనిక్ యాసిడ్ అనమాట ఈ రెండు బాగా ఉండటం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ రాకుండా అరికట్టడానికి బాగా ఉపయోగపడుతున్నాయి ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్గా కూడా ఇవి బాగా ఆ క్రిములు చంపేయటానికి బాగా ఉపయోగపడుతున్నాయి వీటికి తోడు ఇంకొక నాలుగైదు ఐదారు కెమికల్స్ ఉన్నాయి ముఖ్యంగా ఒక నాలుగు అతి ముఖ్యమైనవి కూడా ఇవ్వటం జరిగిందనమాట అవి ఏమిటంటే ఎపిడేసిన్ డిఫెన్స్ ఇన్ వన్ ఫినోలిక్ యాసిడ్ పాలీఫినాల్స్ ఈ నాలుగు రకాలు తేనెలో అద్భుతంగా ఉండటం వల్లే ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ యాంటీ ఫంగల్ కూడా ఇట్లా పనికి వస్తున్నది అంటే అన్ని రకాల ప్రాపర్టీస్ తేనెలో ఉంటాయట అందుకని మెడిసినల్ ప్రాపర్టీస్ అద్భుతంగా ఉండటం వల్ల తేనె తాగినా నాకినా ఇప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్స్ దంతాలు ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అప్పుడు తేనె నాకేమనుకోండి లేకపోతే తేనెను చేతులు వేసుకుని బ్రష్కి ముంచేసి ఇట్లా బ్రష్ చేసుకోండి పళ్ళ దగ్గర ఉండే బ్యాక్టీరియాలు మొత్తం చచ్చిపోతాయి ఒరిజినల్ తేనె ఎట్లా వాడితే మాత్రం నాకు ఇట్లా తిన్నామనుకోండి త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్ సెల్స్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు అక్కడ సెల్స్ అన్నీ ఆ ఇన్ఫెక్షన్ గురై ఉంటాయి కదా ఇది అట్లా వెళ్లేసరిగా తగిలేసరికి ఆ క్రిములు చచ్చిపోతాయి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక పొట్టపు రేగుల్లోకి వెళ్ళిన తర్వాత బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇన్ఫెక్షన్స్ను పోరాడటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ లాభాలు ఉంటాయి అందుకని నీళ్ళల్లో కలిపి త్రాగినా జ్యూసుల్లో వేసిన మరి ఇట్లాగే నాకిన ఒట్టిగా తిన్నా ఏ రకంగా చేసినా సరే తేనెకి ఇట్లాంటి ప్రాపర్టీస్ అన్నీ చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట కాకపోతే ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న తేనెను మనం ఎప్పుడైనా దెబ్బలు పుళ్ళు గాయాలు అయినప్పుడు పంచదార పెట్టండి పోవు ఎక్కువ అవుతాయి దగ్గు కఫం శ్లేష్ పాలు వచ్చినప్పుడు పంచదార బెల్లం వాడండి ఇంకెక్కువ అవుతుంది అదే తీపి ఇంకెక్కువ కానీ తేనెకు అటన్నిటిని తగ్గించే గుణం ఉంటుందన్నమాట మరిన్ని ప్రాపర్టీస్ తేనెలో ఉంటాయి అందుకని మనం ఉపవాసాల్లో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా బాడీకి ఏదైనా జ్వరాలు రొంపల జలుబులు దగ్గర వచ్చినప్పుడు తేనె నీళ్ళతో ఫాస్టింగ్ పెడతాం తేనె ఎనర్జీని ఇవ్వటమే కాదండి ఆహారమే కానీ ఔషధం కూడా ఇన్ని రకాలుగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా మనకు వస్తుంది కాకపోతే ఇట్లా తేనెను వేడి చేసినప్పుడు మెడిసినల్ ప్రాపర్టీస్ కొన్ని దెబ్బతింటాయి అందుకని వేడి లేకుండా లోపల కొన్ని ఉంటాయి కానీ పైకి రాసినప్పుడు మాత్రం దెబ్బ దాని మీద గాయాల పొళ్ళ మీద రాసినప్పుడు మార్కెట్లో దొరికే వేడి చేసిన తేనె ఉంటుంది అది ఆ పైపుల్లో వేడి చేస్తారనమాట తేనె వేడి చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ కొన్ని పోతాయి నాచురల్గా తేనెనట్ల తీసి ఎండపెట్టేట్లు ఎప్పుడన్నా వాడుకునేటప్పుడు ప్యూర్ అయితే ఒరిజినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి అన్నమాట అంచేత అలాంటి స్వచ్ఛమైన తేనె మన ఫాలోవర్స్ ఎప్పుడు వాడుతుంటారు కదా అంచేత ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఇట్లా వాడుకుంటే మంచిదని మీకు తెలిస్తే బాగుంటుందని మామూలుగా మీకు ఒక్కొక్కసారి చెప్పాలి తేనండి ఎప్పుడన్నా రంగు రుచి వాసన పూతకే మారతాయి మనం తీసుకునే భాషా తేనె కదా ఈ భాషా హని వేడి చేయరు ట్రీట్ చేయరు కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కలపరు అందుకని కిందకు ముందు తేనె తెప్పించుకున్నట్టు బాగుంది ఈ తేనె బాగలేదు అది చెక్కగా ఉంది ఇది పల్చగా ఉంది అది కలర్ ఇట్లా బాగుంది కలర్కి బెల్లం లాగా ఉంది ఇవన్నీ పూతకే మారుతాయి వందల రకాల పూతలు తేనెలు కూడా అట్లా మారుతుంటాయి ఒరిజినల్ తేనెకి ఇట్లా గుణం ఉంటుంది ఒరిజినల్ తేనె ఇట్లాంటి వాటికి అద్భుతంగా పిల్లల దగ్గర నుంచి వారి వరకు ఏ సమస్యలు ఉన్నవారికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఏమి లేదు న్యాచురోపతి విధానం ఫాలో అయ్యే వాళ్ళకి అతి ముఖ్యమైన ఆహారం ఔషధం కూడా తేనె కదా ఏ ఇబ్బందులు వచ్చినా దీన్ని ఉపయోగిస్తాం కాబట్టి కాస్త మంచిది మీకు మనం ఇన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న తేని మీలాంటి వారికి తెలియాలని కావలసిన వారు ఎప్పుడైనా కొరియర్లో తెప్పించుకొని ఉపయోగించుకోవచ్చు అనమాట నమస్కారం